నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా, విశాలాంధ్ర పత్రికకు ఎడిటర్గా, అలాగే మన తెలంగాణ ఎడిటర్గా ఏపీయూడబ్ల్యూచే అధ్యక్షులుగాను పనిచేశారు. ప్రస్తుతం ప్రజాపక్షం ఎడిటర్గా పనిచేస్తున్నారు కూడా ఇప్పుడు కూడా. అలాగే ఒకవైపు చూస్తే జర్నలిస్టులందరికీ ఒక దైవం అనుకోవచ్చు. ఆయన ఐజేయు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? నడుస్తుంది బండి. ఓకే సార్. అంత హ్యాపీయా సార్? తెలంగాణ ఎన్నికలు కూడా మొత్తానికి ముగిసాయి సార్? మొత్తానికి ముగిసాయి. వన్ వే అబ్సల్యూట్ మెజారిటీ. ఇంతకుముందు హంగు అని ఏదో చెప్పారు, తర్వాత అంతకుముందు హ్యాట్రిక్ బీఆర్ఎస్ అన్నారు, తర్వాత హంగ్ అన్నారు, ఇప్పుడు కొద్ది స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అంటున్నారు. బట్ నా ఒపీనియన్లో ఇస్ వన్ సైడ్. దీంట్లో చాలా ఇప్పుడు 30th పోల్ అయిన తర్వాత చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, పోల్ ప్రిడిక్షన్స్ వచ్చాయి. ఏ అయినా ఇప్పుడు అలా ఉన్నటువంటి మీడియా పరిస్థితి ఎవరు ఏమిటి అనేది ప్రజలు గుర్తిస్తున్నారు. సో ఆ రకంగానే పోల్స్ కూడా వస్తున్నాయి. చివరికి క్రెడిబిలిటీ పూర్తిగా పోతుందని భావించిన కొన్ని సంస్థలు ఎమెండ్ చేసుకుంటూ వచ్చేసి కాంగ్రెస్ మెజారిటీ చూపిస్తున్నారు. ముందు హ్యాట్రిక్, ఆ తర్వాత ఈక్వల్ ఇది వస్తుంది అని చెప్పి ఆ తర్వాత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. బట్ నా ఒపీనియన్లో నేను చూసిన మేరకి ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము 9.5 సంవత్సరాలు చాలా మంచి పనులు చేసింది, కానీ ఇది ఉంది అహంకారము. ఈ అహంకారము ప్రజలు భరించలేనంత స్థితికి అవకాశవాదం కూడా ఉంటాయి, ఆపర్చునిజం ఉంటుంది, కానీ అది కూడా ఎంత దూరం వెళ్ళింది అంటే అది అవకాశవాదానికి కూడా అంతు లేకుండా పోయింది. ఎవరు విశ్వసించని, పొలిటికల్గా విశ్వసించని, రాజకీయాలలో దేశంలో విశ్వసించని స్థితికి తీసుకెళ్ళారు. అవినీతి, కాంట్రాక్టులు, 100 కోట్లతో పోయేది 300 కోట్లకు పెంచి చేశారని అపవాదు వేధేసుకున్నారు. హైదరాబాదు చుట్టూ 100 ఎకరాలు కాజేశారని చెప్పి, 111 జీవోకు అదే కారణం అని చెప్పి సహేతుకమైన సమాధానాలు మాత్రం రాలేకపోయింది. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ అయితే చాలా సంస్థలు నిర్వహించాయి, ఎన్ని సర్వేలు నిర్వహించాయి. ఆ తర్వాత కూడా ఇప్పుడు ఎన్నికల్లో 3వ తారీఖు దగ్గరనే వచ్చింది, ఒక రోజు దగ్గరనే ఉంది. ఎవరు గెలుస్తారనుకోవచ్చు సార్? అందుకు కారణం ఏంటి అనుకోవచ్చు? ఒకటి నేను చెప్పానే, నా ఒపీనియన్లో కంఫర్టబుల్గా కాంగ్రెస్ గెలుస్తుంది, 70+ వస్తుంది. ఏ ప్రిడిక్షన్ అయినా, ఏ ఎగ్జిట్ పోల్ అయినా అన్నీ ఈక్వల్గా కొన్ని చూపిస్తున్నాయి, కాంగ్రెస్కే మెజారిటీ చూపిస్తున్నాయి, అబ్సల్యూట్ మెజారిటీ కొన్ని చూపిస్తున్నాయి. ఏ ఒక్క ప్రిడిక్షను, ఏ ఒక్క ఎగ్జిట్ పోలు మన ఎగ్జిస్టింగ్ పార్టీ బీఆర్ఎస్ తిరిగి అధికారం చేపడతారన్న భావన లెక్కలు ఇంతవరకు అయితే ఇవ్వలేదు. దీంట్లో నేను నమ్మేది కొంతమేరకు, చాలా కాలం నుంచి చూస్తున్నాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తున్నాను, మస్తాన్ ఆరా నియర్ టు ది గ్రౌండ్, నియర్ టు ది ట్రూత్లో ఉంటున్నాడు. అది వారు కూడా అదే చెప్పారు, 68 ఏదో చెప్పినట్టు గుర్తు. మిగతా అన్నీ మొన్నటి వరకు, నిన్నటి వరకు ఇవి నమ్మము, ఇది కావు, నమ్మాల్సిన పని లేదు. కానీ నిజానికి, వాస్తవానికి ఎన్ని సీట్లు వస్తాయి, మెజారిటీ వస్తుందా రాలేదు అనేది క్వశ్చన్ తప్ప 68, 70, 72, 75 అనేది సెకండరీ. దట్ అబ్సల్యూట్ మెజారిటీ కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు గెట్. కొంతమంది లేదు, హంగ్ వస్తుంది, ఎంఐఎంకు బీజేపీకి వచ్చిన సీట్లతో మళ్ళీ బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తుందన్న భావాలు కొన్ని ఇస్తున్నారు. అప్పటికి కూడా ఓటమేగా, బీఆర్ఎస్ ఓటమేగా, 88 సీట్ల నుంచి 108 కలుపుకున్న వాళ్ళతో కలుసుకుంటే 40 సీట్లకు, 30 సీట్లకు, 50 సీట్లకు వచ్చిందంటే పార్టీ ప్రతిష్ట, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిన్నట్టే కదా. అందువల్ల ఇప్పుడు అబ్సల్యూట్ మెజారిటీ కాంగ్రెస్కే వస్తుందన్న విశ్వాసం.
సార్, ఒకప్పుడు చూసుకుంటే 16 ఏళ్ల క్రితం స్థాపించిన ఆరామస్థన్ గారు, ఆరా సంస్థను మీరు కూడా చాలా వరకు స్థాపించినప్పటి నుంచి కూడా చూస్తున్నారు. ఆయనకి చాలా వరకు చెప్తూ ఉంటారు సార్ కూడా మీ గురించి, చాలా సపోర్టివ్గా, చాలా మద్దతుగా, చాలా మంచి సపోర్ట్ చేస్తారు సార్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉండేవారు. ఆ సర్వే, ఆయన ఆరా మస్తాన్ గారి సర్వే ఎలా చూస్తారు సార్? ఆరా మస్తాన్ ఆయన చాలా 15-20 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. టీవీ చర్చలు కూడా పాల్గొన్నాడు, గుంటూరు నుంచి పాల్గొనేవాడు సార్. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాడు, చాలా సందర్భాల్లో కలిశాడు. అప్పటి నుంచే నేను కొద్దిగా ఆయన చెప్పిన దానికి నియర్ టు ది ట్రూత్, ప్రజల భావాలని రిఫ్లెక్ట్ చేసే రకంగా ఉన్నాయి ఇతని సర్వేస్ అని చెప్పి. ఎందుకు టీఆర్ఎస్కి కూడా చేశారు కదా ఒకసారి ఎన్నికలకు సంబంధించి చెప్పారు, అప్పుడు నేను నమ్మలేదు. కరెక్ట్ అయింది, అంత అబ్సల్యూట్గా ఉంటుందని నేను నమ్మలేదు, వచ్చింది. అందువల్ల ఆరా మస్తాను మన రాష్ట్రంలో తెలుగువాడిగా ఉన్న ఈ పోల్స్లో, ఎగ్జిట్ పోల్స్లో కానీ ఇతర రకాల కానీ ప్రజల అభిప్రాయాన్ని వెల్లడించే దాంట్లో ఆరా సంస్థ, ఆరా మస్తాన్ చాలా ప్రజలకు దగ్గరగా భావాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అట్లాగే వెల్లడించారు సార్. ఇప్పుడు చూసుకుంటే 2009 ప్రారంభించినప్పటికీ 2014 కూడా అందరికీ ఒక సుపరిచితుడిగా అయ్యారనుకోవచ్చు. అటు ఆంధ్రాలో కావచ్చు, ఇటు తెలంగాణలో విడిపోయిన తర్వాత, విభజించిన తర్వాత కూడా ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో తెలంగాణ వస్తుందని చెప్పినప్పటికీ మీరు కూడా నమ్మలేదంటున్నారు. మరి ఆ నమ్మకం అంటే తెలంగాణ ఎన్నికల్లో 2014 గెలిచింది ఎలా చూస్తున్నారు? దాన్ని కాదు, నేను స్థానిక సంస్థలకు సంబంధించి జరిగిన హైదరాబాద్ ఎలక్షన్స్ సంబంధించి, తర్వాత ఉప ఎన్నికలకు సంబంధించి వారు ఇచ్చినటువంటి ఇవి నేను నమ్మలేకపోయాను. వాస్తవమైంది, నేను అంత ఇది ఉందా అన్న భావాలు నాకుండే, కానీ ఆరా మస్తాన్ ఇచ్చిన సర్వే రిపోర్ట్లే, ఎగ్జిట్ పోల్సే కరెక్ట్గా అయినాయి. బీజేపీ ఏం చెప్పింది? మేము గెలుస్తున్నాము, బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నాము. సాధ్యమని ఎవరన్నా భావించారా? పోరాటంలో ఇది ఎన్నికల యుద్ధం, ప్రజాస్వామ్యంలో ఎన్నికల యుద్ధం ఇది. ఈ యుద్ధంలో సహజంగా సైనికులుగా మేము ఓడిపోతామని ఎవరు చెప్పరు. అందుకని ఆ మాటలకు గెలుస్తామని చెప్పిన మాటలకు అంత ఇది కాదు. మనకు తెలుసు ఇక్కడ 3 పార్టీల మధ్య జరిగినటువంటి దాని 2 పార్టీల మధ్యనే అధికార మార్పిడికి సంబంధించి పోటాపోటీగా ఉన్నది. ఖచ్చితంగా బీజేపీ తన ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటే సీట్లను కూడా పెంచుకునే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. కానీ ఆఖరికి 2 పార్టీల మధ్యనే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే జరిగింది. కాంగ్రెస్ ఆధిపత్యంతో అధికారాన్ని చేపట్టే అవకాశాలు చాలా ఉన్నాయి, మెరుగ్గా ఉన్నాయి, వస్తాయనే విశ్వాసంతో కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు చూసుకుంటే ఏపీ విషయంలో చూసుకుంటే సార్, జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు ఖచ్చితంగా వస్తారు అని ఒక ఆరా సంస్థ కూడా సర్వేలో చెప్పడం జరిగింది. ఇది నిజమా అనే విధంగా కూడా చాలా వరకు నమ్మకం లేని విధంగానే చూశారు. గెలిచిన తర్వాత ఆ ప్రిడిక్షన్ కావచ్చు ఎలా చూస్తుంది? అదే నేను చెప్తున్నాను కదా, ఆరా మస్తాన్, ఆరా సంస్థకు క్రెడిబిలిటీ ఉంది సార్, క్రెడిబిలిటీ ఉంది. వారు చేసినటువంటి సర్వేలకి క్రెడిబిలిటీ ఉంది, విశ్వసనీయత ఉంది, ప్రజల్లో విశ్వసనీయత ఉంది. ఒక విశ్వసనీయ సంస్థగా ఆరా ప్రవర్ధిల్లుతున్నదన్న భావం నాలో ఉంది. అది ఇంకా ముందుకు పోవాలా? ప్రజలు ముందు చెప్పిన మాట వినకపోయినా, విశ్వసించకపోయినా, ఆ తర్వాత ఆచరణలో చూపించినటువంటి కార్యక్రమాలు విశ్వసనీయతను పెంచుతున్నాయి. ఆరా సంస్థ ఒక విశ్వసనీయ సంస్థగా నేను మాత్రం భావిస్తున్నాను.